హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ టాలీవుడ్ నగర్. సాధారణంగా రోడ్ల మీద లేదా బస్టాండ్ల వద్ద లేదా ఆలయాల వద్ద భిక్షగాళ్ళు ఎక్కువగా కనిపిస్తుంటారు. ఒకప్పుడు రూపాయ లేకపోతే 2 రూపాయలు వేస్తే తీసుకునేవారు, ఇప్పుడు 5 పదో ఇస్తే తీసుకుంటున్నారు, అంతే తేడా. కానీ అమెరికాలో మాత్రం ట్రెండ్ మారింది. ఓ యువకుడు ఏకంగా ఆన్లైన్లోనే అడుక్కోవడం మొదలుపెట్టాడు. ట్విట్టర్లో లాగిన్ అయి తన ఫాలోవర్ని డబ్బులు అడుక్కోవడమే అతడి పని. ఎవరు భిక్షం వేస్తారులే అనుకుంటే పప్పులో కాలేసినట్టే. మన వాడి సంపాదన నెలకు 5 లక్షలకు పైగానే ఉంటుందట. అతడి పేరు జోవాన్హిల్. న్యూయార్క్లోని బ్రూక్లిన్లో ఉంటాడు. హై స్కూల్ చదువుని మధ్యలోనే వదిలేసిన జోవాన్ ఉపాధి కోసం ఆన్లైన్ బాటను ఎంచుకున్నాడు. అందరూ యూట్యూబ్, ఫేస్బుక్ లేదా ఇన్స్టాగ్రామ్లలో సరికొత్తగా ఏదైనా చేసి డబ్బులు సంపాదించుకుంటుంటే తాను మాత్రం భిక్షాటన పోస్ట్ చేసుకోవడంతో మొదలుపెట్టాడు. మొదట్లో ఓ రెస్టారెంట్లో పనిచేసిన జోవాన్ నెలకు 90,000 వరకు సంపాదించేవాడు. అయితే జోవాన్కు ఆ ఉద్యోగం నచ్చగా తన ట్విట్టర్ ఫాలోవర్ని డబ్బులు అడుక్కోవడం మొదలుపెట్టాడు. తన అకౌంట్ నెంబర్ ఇచ్చి డబ్బులు కావాలి అంటూ పోస్ట్ పెట్టాడు. మొదట్లో తనకు డబ్బులు ఎవరిస్తారులే అని దాని గురించి పెద్దగా పట్టించుకోలేదు కూడా. కానీ మొదటి రోజు అతడికి దాదాపు 40,000 దాకా వచ్చాయి. మామూలుగానే తెలియని వాడికి డబ్బులు ఇవ్వాలంటే ఎన్నో ఆలోచించే జనాలు ఉన్న ఈ రోజుల్లో ఆన్లైన్లో ఓ ముక్కు మొహం తెలియని వాడికి డబ్బులు ఇవ్వడం చూసి జోవాన్ షాక్ తిన్నాడు. అయితే ఇదే బాగుంది అనుకుని ఆన్లైన్లోనే అడుక్కోవడం కంటిన్యూ చేశాడు. అయితే తనకు రోజు డబ్బులు ధర్మం చేసిన ఫాలోవర్ల వద్ద నుంచి ఉచితంగా తీసుకోవడం ఇష్టం లేక వాళ్లతో చాటింగ్ చేయడం, వాళ్ళని నవ్వించడం వంటి పనులు చేసేవాడు. జోవాన్ చేసే కొంటి పనులు, కామెడీ చేష్టలు చూసి చాలామంది అతడి ఆకర్షణలో పడిపోయేవారు. అతడి ఇంటి అద్దెని కూడా తామే కట్టిస్తామంటూ ముందుకొచ్చేవాళ్ళు. జోవాన్కు ట్విట్టర్లో 1,10,000 మంది ఫాలోవర్లు ఉన్నారు. ఎక్కడో సింగపూర్లో కూడా అతడి ఆ ఫాలోవర్లు ఉన్నారంటే ఆశ్చర్యం వేస్తుంది. అతడి కామెడీ మాటలు, చాటింగ్ నచ్చడంతో కొందరు $100 వరకు భిక్షం వేస్తారట. ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే జోవాన్ నెలకు 5 లక్షలు సంపాదిస్తుంటే అతడికి భిక్షం వేసే వ్యక్తులకు కూడా అంత ఆదాయం రాదట. ఇక జోవాన్ పేరెంట్స్ అయితే తమ కుమారుడికి తెలివితేటలుగా ముగ్ధులైపోతున్నారు. ఏమాత్రం కష్టపడకుండా నెలకు 5 లక్షలు పైగానే సంపాదిస్తుంటే పండగ చేసుకుంటున్నారు. సో ఈ ఐడియా ఏదో బాగున్నట్టుంది కూడా, ఈ ట్రెండ్ తనకు తనగానే క్రియేట్ చేసుకున్నాడనమాట. సో మరింత ఇన్ఫర్మేషన్ కోసం, అలాగే లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనండి అవర్ ఛానల్ టాలీవుడ్ నగర్. ఇఫ్ యు లైక్ ది వీడియో ప్లీజ్ లైక్ us అండ్ సబ్స్క్రైబ్ టాలీవుడ్ నగర్.